हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल। इंका एवरैना मा चैनल नी सब्सक्राइब चेयकुंडा चूस्तुंटे कष्टंगा सब्सक्राइब चेसी आ वेंटने वच्चे बेल ऐकान नी एक्टिवेट चेयंडी। फ्रेंड्स, आंध्रप्रदेश राष्ट्रंलो एपीपीएससी ग्रूप 2 ग्रूप 1 पोस्टुलकु संबंधिंचि ई रोज वच्चिनटुवंटि ताजा अपडेट्स नी तेलुसुकुन्नाम। फ्रेंड्स, ग्रूप 1 ग्रूप 2 विभागंलो एन्नेन्नि खालीलु उन्नायने डिटेल्स रावडं जरिगिंदि। उद्योगाल भर्तीकि राष्ट्र प्रभुत्वं ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది। ఇందులో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్। వివరాలకు వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 6 మంత్స్ వాలిడిటీతో కేవలం 500 రూపాయస్ కే అందించడం జరుగుతోంది। ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్। ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది। యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది। ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి। తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ ని బై చేసుకోవచ్చు। మీరు గ్రూప్ 2 కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్। తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ ని బై చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రణాళిక అనేసి ప్రముఖ హెడ్లైన్స్ తో ఈ న్యూస్ అయితే ఈ రోజు రావడం జరిగిందండి। ప్రముఖ న్యూస్ ఛానల్ అయినటువంటి ఎన్టీవీ అఫీషియల్ వెబ్‌సైట్ లో ఈ వార్త అయితే రావడం జరిగింది। ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాము। ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు। ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అనే సమాచారాన్ని ఏపీ సర్కార్ సేకరిస్తోంది। ఇప్పటివరకు గ్రూప్ 1 కింద 140 పోస్టులు, గ్రూప్ 2 కింద 180 పోస్టులు ఉన్నట్లు గుర్తించారు సంబంధిత అధికారులు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్। ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ని విడుదల చేసింది। దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కొనసాగుతోందండి। ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది। ఇక మెయిన్ ఎగ్జామినేషన్ ని కూడా జూన్ నెలలో నిర్వహించనున్నారన్నమాట। ఇక ఏవైనా ఎక్స్ట్రాగా పోస్టులు ఉంటే అదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారా లేదా మరొక కొత్త నోటిఫికేషన్ని గ్రూప్ 1 సంబంధించి విడుదల చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది। ఇక అదనంగా ఏమైనా పోస్ట్ యాడ్ చేయాలనుకుంటే అదే నోటిఫికేషన్కే కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట। ఇకపోతే గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సింది ఉంది। గ్రూప్ 2కి సంబంధించి జూన్ నెలాఖరులోపు నోటిఫికేషన్ని విడుదల చేస్తామనేసి ఇటీవల ఏపీపీఎస్సి గ్రూప్ 2 సారీ ఏపీపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ సార్ గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే। ఇక 12 శాఖల పరిధిలో గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది। హెచ్ఓడీలతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేల్చారు అనే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్। ఇక్కడ హెచ్ఓడీల్లో వచ్చేసి మొత్తం అన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట। మిగతా 10 శాఖల్లో మిగతా పోస్టులు అయితే ఉన్నాయి। ఎక్కువ భాగం జూనియర్ అసిస్టెంట్ పోస్టులే ఖాళీలు ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు। అయితే వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది। కాగా అత్యున్నత సర్వీసులైన గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించింది। గతంలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన విషయం విదితమే అనేసి ఇచ్చారు। గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ, ఆర్డీఓ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్లు, డిఎఫ్ఓ, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా గ్రూప్ 2లో వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విభాగంలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, టైపిస్ట్ పోస్టులు అయితే ఉంటాయి, అదేవిధంగా వీటితో పాటుగా ఆడిటర్ పోస్టులు ఉంటాయి, సీనియర్ ఆడిటర్ పోస్టులు ఉంటాయి అన్నమాట, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి। మొత్తం 1082 పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది। అంటే పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు గ్రూప్ 2 విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది గుర్తించడం అయితే జరిగిందన్నమాట। వీటికి సంబంధించి రావడం జరిగింది।